మగాళ్ల చేతిలో ఆమె మోసపోయిందనే వార్తలే ఇన్నాళ్ళు ఎక్కువగా చూసాం. కానీ ఇప్పుడు ఆమె చేతిలో అనేక మంది ప్రముఖులు అడ్డంగా చిక్కారు. ఆమె వలపు వలకు చిక్కిన వారిలో ఒక మాజీ సీఎం, ఒక మాజీ గవర్నర్, 13 మంది అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మధ్యప్రదేశ్లో వెలుగులోకొచ్చిన భారీ సెక్స్ స్కాండల్ దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఉద్యోగాల ఆశ చూపించి కాలేజీ విద్యార్థుల్ని, ఆడపిల్లలను ఎరగా వేసి, అధికారులను, నాయకులను ముగ్గులోకి దించి నలుగురు మహిళలు ఆడిన ఆట ఇది. ఆ ఇద్దరికీ తెలియకుండా వారి సన్నిహిత దృశ్యాలను వీడియోలుగా తీసి ఆడిన వికృతమైన ఆట. ఈ ఆటలో అధికారులు, నేతల కామదాహానికి అమాయకులైన ఆడపిల్లలు బలైపోగా, బడాబాబులేమో కిలేడీల సీక్రెట్ కెమెరాలకు చిక్కారు. ఇద్దరినీ వాడుకున్న మాయలాళ్లు మాత్రం పెద్ద ఎత్తున కాంట్రాక్టులు పట్టారు. మాట వినని వారిని బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టారు. ఇదొక ట్రాప్, అమ్మాయిలపై మనీ ట్రాప్, అధికారులు అమాత్యులపై హనీ ట్రాప్, ఇద్దరిని వాడుకుని డబ్బు కోసం ఆడిన డబుల్ ట్రాప్. మధ్యప్రదేశ్ నేతలు అధికారులే కాదు, పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు, అధికారుల రాసలీలలు కూడా ఈ వీడియోల్లో ఉన్నట్టు సమాచారం. మీకు ఆడీ కార్లు ఇస్తాం, మీకు అపార్ట్మెంట్లు ఇస్తాం, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు విలాసవంతంగా జీవించేలా డబ్బులిస్తాం అంటూ కాలేజీ అమ్మాయిలకు వల వేశారు. వారిని అడ్డం పెట్టుకుని ప్రముఖ రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వలపు వల వేశారు. ఇద్దరూ లైంగికంగా కలిసి ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీశారు. ఇక అక్కడి నుంచి బెదిరింపులు, బ్లాక్మెయిల్ మొదలు పెట్టారు. కోట్లాది రూపాయలు బలవంతపు వసూళ్లు చేశారు. మరికొందరికి అమ్మాయిలను ఆశ చూపి పెద్ద ఎత్తున ప్రభుత్వ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. ఈ స్కామ్ లో ఇప్పటికే 13 మంది ఐఏఎస్ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఓ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కు చెందిన వీడియో క్లిప్లు దొరికాయి. 8 మంది మాజీ మంత్రుల పేర్లు కూడా ఈ స్కామ్ లో తెరపైకి వస్తున్నాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అమ్మాయిలతో కలిసి ఉన్న 92 హై క్వాలిటీ వీడియోలు చిక్కాయి. నిందితుల కంప్యూటర్లు, మొబైల్స్ నుంచి ఏకంగా 4,000 వరకు వీడియో, ఆడియో క్లిప్లు, సెక్స్ చాటింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్లను స్వాధీనం చేసుకున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఈ స్కామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ కుంభకోణం మధ్యప్రదేశ్ ను కుదిపేస్తుంది. క్విడ్ ప్రోకో ఆరోపణలతో ఏకంగా 10 మందికి పైగా సీనియర్ అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. బాలీవుడ్ కు చెందిన బి గ్రేడ్ తారలు సహా 40 మందికి పైగా కాల్ గర్ల్స్ ఈ స్కామ్ లో పాత్రదారులు. ఇప్పటికే 5 అరెస్ట్ చేశారు. వీరిలో శ్వేత విజయ్ జైన్, శ్వేత స్వప్నిల్, బర్కా సోనీ, ఆర్తి దయాల్, 18 కాలేజీ విద్యార్థిని, ఆర్తి దయాల్ డ్రైవర్ ఉన్నారు. సెక్స్ క్యాంప్ ముఠా నాయకురాలు శ్వేత విజయ్ జైన్ భోపాల్లో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను సంతృప్తి పరచడానికి దిగువ మధ్యతరగతికి చెందిన 25 మందికి పైగా కాలేజీ అమ్మాయిలకు వలవేశానని విచారణలో శ్వేత జైన్ అంగీకరించింది కూడా. తొలుత ఒక మంత్రినో, ఉన్నతాధికారినో శ్వేత కలుస్తుంది, అమ్మాయిల ఎరవేస్తుంది, ఫలానా గెస్ట్ హౌస్ కో, 5-స్టార్ హోటల్ కో రావాలని చెబుతుంది. అక్కడ రహస్యంగా మొబైల్ లేదా స్పై కెమెరా పెట్టి చిత్రీకరిస్తుందని పోలీస్ అధికారులు తెలిపారు. బీజేపీ మాజీ సభ్యురాలైన ఈమె 2013 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కమిటీ సభ్యురాలు. భోపాల్ లో విలాసవంతమైన మెనాల్ రెసిడెన్సీలో మాజీ ముఖ్యమంత్రి ఒకరు తనకు విశాలమైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారని ఆమె అంగీకరించింది. ఓ ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం సాగిస్తుండగా అతని భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. పలువురు మంత్రులతోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మరో మహిళ శ్వేత స్వప్నిల్ జైన్ బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ ఇంట్లో ఉంటూనే ఈ సెక్స్ స్కాండల్ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరితోనూ ఆమెకు సంబంధాలు ఉన్నాయని, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె భర్త స్వప్నిల్ జైన్ నుంచే ఏకంగా 5 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరికొంతమంది అధికారిక పర్యటన మీద ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారికి అక్కడే మోడల్స్, ముంబై తారలను సరఫరా చేసిందని వెల్లడించారు. ఈ విధంగా భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఆమె 8 కోట్ల కాంట్రాక్టు పట్టేసింది.
పీడబ్ల్యూడి, హౌసింగ్, సాంఘిక సంక్షేమం, ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి కోట్లాది రూపాయల కాంట్రాక్టులను ఆమె చేజిక్కించుకుంది. ఈ స్కామ్లో మరో నిందితురాలు ఆర్తి దయాల్. సిట్ ఆమెను అరెస్టు చేసింది. 8 నెలల కిందట భర్తపై వరకట్నం కేసు పెట్టిన ఆమె చారత్పూర్ నుంచి భోపాల్ చేరుకుంది. మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్తో తనకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయని, ఆయన కోరికను నేను కాదనలేకపోయేదాన్నని విచారణలో వెల్లడించింది. పలువురు మంత్రులను ఆయనే తనకు పరిచయం చేశాడని, ఆ ఐఏఎస్ అధికారి భోపాల్లో తనకు ఓ ఫ్లాట్ కూడా ఇచ్చారని చెప్పింది. ఆ ఫ్లాటే ఆమె అక్రమ కార్యకలాపాలన్నింటికీ వేదికగా నిలిచింది. శ్వేత తరహాలోనే ఈమె కూడా ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిధులు, కాంట్రాక్టులను దానికి మళ్లించుకునేది. చాలా సందర్భాల్లో అమ్మాయిలను పంపించినందుకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చేవారని, కొన్ని సందర్భాల్లో మాత్రమే వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చేదని సిట్ విచారణలో ఆమె వెల్లడించింది. ఈ ముఠాలోని మరో యువతి బర్కా సోనీ, కాంగ్రెస్ ఐటీ సెల్ మాజీ అధికారి అమిత్ సోనీ భార్య. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ హర్భజన్ సింగ్ వలపు వల బాధితుడు. ఇతడే స్వయంగా వలపు వలకు చిక్కాడు. ఆర్తి దయాల్, హర్భజన్ సింగ్ స్నేహితులు. 18 ఏళ్ల బాలిక మోనికా యాదవ్ కు ఉద్యోగం కావాలంటూ ఆర్తి ఆమెను హర్భజన్ కు పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరిని ఓ హోటల్ కు పంపింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీసింది. దానిని అడ్డం పెట్టుకుని 3 కోట్లు ఇవ్వాలంటూ ఆర్తి దయాల్ బ్లాక్ మెయిల్ చేసింది. ఆ తర్వాత మోనికా కూడా తనకు డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. వారి వేధింపులకు విసిగిపోయిన హర్భజన్ సింగ్ ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత 50 లక్షలు ఇస్తానని, ఇండోరుకు రావాలని ఆర్తి దయాలకు చెప్పాడు. ఇండోరుకు వస్తుండగానే ఆమెను, ఆమె డ్రైవర్ ఓం ప్రకాష్ ను, మోనికా యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో రాష్ట్ర వ్యాప్తంగా వీరి బాధితులు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో ఆర్తి, మోనికా చెప్పిన వివరాల మేరకు శ్వేతా జైన్, ఆమె భర్త స్వప్నిల్ జైన్, బర్కా సోనీలను అరెస్ట్ చేశారు. అనంతరం కళ్లు చెదిరే నిజాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సిట్ విచారణకు ఆదేశించారు. ఒక మధ్యప్రదేశ్లోనే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలకు ఈ స్కామ్ విస్తరించిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. బహుశా దేశంలోనే ఇది అతిపెద్ద క్విట్ ప్రోకో సెక్స్ స్కాండల్ అని అభివర్ణిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో రాజకీయ నాయకులు, అధికారులతో పాటు జర్నలిస్టులకు ఈ రాసలీలల్లో పాత్ర ఉందని చెబుతున్నారు. అరెస్టు చేసిన మహిళల నుంచి 14 లక్షల నగదు, ఎస్యూవి, ల్యాప్టాప్, 8 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ లో 15 సెక్స్ వీడియోలను కూడా గుర్తించారు. వారి మొబైల్స్ లో 200 మంది ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ సెక్స్ కుంభకోణంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ యువమోర్చా అధ్యక్షుడుగా జితు జిరాటి ఉన్నప్పుడు ఈ రాకెట్ సూత్రధారుల్లో ఒకరైన శ్వేత విజయ్ జైన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, ఆ వివరాలు బయటకు తీయవచ్చని మీడియాతో అన్నారు. అంతేకాక మహారాష్ట్రకు చెందిన మంత్రి శంభాజీరావు నేలంగేకర్ తో శ్వేత తన సాన్నిహిత్యాన్ని కొనసాగించిందని, ఆమె వీడియోలో ఉన్నది ఆయనేనని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఇక తిరుమల సమాచారం.